2024 తర్వాత జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సముద్రంలో కలిసిపోవడం ఖాయమని మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ కుళ్ళి కుళ్ళి ఎడుతున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళ కళ్ళల్లోనే వాటం కనబడుతుంది. ఇంతలా పొంగిపోయి క్యారీ బ్యాగ్స్ వచ్చిన కళ్ళల్లో వాటం కనబడుతుంది. వాళ్ళు మాట్లాడుతుంటే ఏం కనబడుతుంది? ఈర్ష, అసూయ. పవన్ కళ్యాణ్ అన్నవాడు మాట్లాడుతుంటే ఈర్ష, అసూయ జగన్ గారి మీద. ఎందుకంటే పేద ప్రజలకు పెడుతున్నాడు కాబట్టి. తిని ప్రాజ ప్రజలకు తెలుసు ఆ విలువ ఏంటో. నీకేం తెలుస్తుంది? నీకు వచ్చి పారితోషికాన్ని కూడా నువ్వు అప్పు కింద చెబుతావు గవర్నమెంట్కి ఒక రూపాయి ట్యాక్స్ కట్టకండి అని. ఈ పేద ప్రజలు గవర్నమెంట్ ట్యాక్స్ కడతారు, జగన్ అని ఇచ్చి పథకాలు తీసుకుంటారు. వాళ్ళకి మంచి ఏదో చెడు ఏదో తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి. నువ్వు హైదరాబాద్ లో ఉంటావు, నువ్వు చూసేది ఇల్లే మీడియా, నీకు ఈ రాష్ట్రం గురించి ఏమీ తెలియదు. నువ్వు పిచ్చి పెట్టిన వాళ్ళగా మైక్ పెట్టుకుని ఊగడం తప్పితే, నీ పిచ్చి ప్రాలాపం తప్పిస్తే ఈ రాష్ట్రం గురించి నీకు ఏమీ తెలియదు. రానున్న రోజుల్లో 2024 ఎన్నికల తర్వాత నీ పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ మొత్తం సముద్రంలో కలిసిపోవడం ఖాయం. ఈ పార్టీలే ఉండవు 2024 తర్వాత. మీ పార్టీ అన్నది ఏదీ ఉండదు. థ్యాంక్ యూ అండి.